అందుకనే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ ఆ రోజుల్లో నాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడే నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడే మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ నిన్నయన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడే మళ్ళీ ఇవాళ చిన్నాన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేశావురా హ్యాట్స్ ఆఫ్ ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా